మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పోలీసులు గత 10 రోజులుగా జరుపుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డిఎస్పి దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం, హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం, మునుగోడు ఉప ఎన్నిక లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఈ మాట ఇయ్యాల చెప్పలే, దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీసు అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. రఘునందన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తుండో అని చెప్పింది. నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నరని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వచ్చింది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని 2 విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా. 1, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసుడు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో మా దుబ్బాకకి ఇన్ఛార్జ్గా పనిచేసింది ఎవరంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి మా జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డిని 3వ ముద్దాయిగా చేర్చమని ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి దరఖాస్తు ఇచ్చినాం, రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. కనీసం ఈరోజన్నా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపించమని మేము పోలీసు ఉన్నతాధికారులకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకు నిష్పక్షపాతమైన అనేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నా కేసు అయితే ఒకటి, నీ కేసు అయితే ఒకటి అని చూడకూడదు. 2020 నవంబర్లోనే మీకు అందరు గుర్తుండాలి, బేగంపేటలో 1 కోటి రూపాయలు పట్టుకొని ఓ కారును సీజ్ చేసి దాంట్లో రఘునందన్ రావుని, ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామిని గారిని కూడా ముద్దాయి చేశారు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక్క అడుగు ముందుకోలేదు, అట్లే ఉంది ఎఫ్ఐఆర్ చేసి. ఇలా నేను వివేక్ వెంకటస్వామి గారిని, కాంగ్రెస్ పార్టీ అధికార ఎమ్మెల్యేని, గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ తోటి ఓడిపోయి ఎక్కడికక్కడ పైసలు పట్టుబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అన్న ఇలా మేము ప్రతిపక్షం కావచ్చు, మీరు చర్య తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు, కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి మాలా కంప్లైంట్లు ఇవ్వండి. లెట్ ద కేస్ బి ఇన్వెస్టిగేటెడ్, మునుగోడు ట్యాపింగ్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. ఒక డిఎస్పీనో, ఇద్దరు అడిషనల్ ఎస్పీలను, ఇంకో ఎస్పీనో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పటి డీజీపీ ఎవరైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో, ఎవరు కొన్నారు, ఏ దేశంలో కొన్నారు, ఎన్ని పైసలకు కొన్నారు, కొనేటందుకు అమెరికాకు పోయినా డిఎస్పీ ఎవరు, కొనేటందుకు అమెరికాకు పోయినా ఆ డిఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు, ఒక పిఏ అమెరికాకు పోతాడా, ఒక పిఏ డివైస్ కొంటాడా? ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. 1200 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆత్మాభిమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిలుగా చేర్చి రిమాండ్ చేయించాలని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరడం జరిగింది. నాకు నమ్మకం ఉంది తెలంగాణ పోలీసు వాళ్ళు మంచిగా పనిచేస్తారని, డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నా. నా ఎఫ్ఐఆర్ నవంబర్ 2020 చంద్రశేఖరరావు, హరీష్ రావు,
వెంకట్రామిరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగిన, చేస్తారనే నమ్మకం నాకుంది. నిన్న నాలాగానే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఒక దరఖాస్తు ఇచ్చిపోయిండు. ఇవాళ ఇంకో బాధితుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిండు, సబితా ఇంద్రారెడ్డి మీద పోటీ చేసిండు, మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిర్రు అందెల శ్రీరాములు అని బీజేపీకి వెళ్ళి పోటీ చేసిండు. రెండుసార్లు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చిండు మిత్రుడు అందెల శ్రీరాములు. ఇట్లా మా అందరి ఫోన్లు ట్యాప్ చేసిర్రు. కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఎఫ్ఐఆర్ ప్రత్యేకంగా కట్టుమని నేను డీజీ గారిని సవినయంగా అప్పీల్ చేసిన, మా మాట మన్నించి సెపరేట్ ఎఫ్ఐఆర్లు కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ వమ్ము చేస్తే, ఇంకో విషయం కూడా తెలిసింది నిన్నయ్యాల, కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట, ఈసార్లు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారట. అందుకని కొద్దిగా అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు 5 గంటలకు తెలంగాణ కొత్తూరు హైకోర్టు బంగ్లాకి భూమి పూజ చేసినందుకు. తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జిల్లారా, ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కన్నా చెప్పుండ్రి, మీ జడ్జీల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకి పోలీసు వాళ్ళు ఇన్నారు. కాబట్టి నౌ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇల్లీగల్ ట్యాపింగ్ ఇస్ డన్ ఇన్ తెలంగాణ. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద ఎలిగేషన్ ఆఫ్ రఘునందన్ రావు, దిస్ వాజ్ ద ఎలిగేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఆల్సో. సో నౌ ఐ డిమాండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ టు ప్రొవోక్, టు ఇన్స్టిగేట్ అండ్ టు ఆర్డర్ ద తెలంగాణ డీజీపీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ కైండ్లీ మేక్ ఎ ఫ్రీ అండ్ ఫేర్ ఎంక్వైరీ ఇన్ ద కాంప్రహెన్సివ్ మేనర్, నాట్ ఇన్ ద పీస్ మీల్ మేనర్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బికాస్ దీస్ ఫోన్స్ వర్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఇన్ తెలంగాణ, కర్ణాటకలో ఎలక్షన్లు ఉంటే ఈ డివైస్ బీదర్కి పోతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే ఈ బీదర్ ఈ డివైస్ సూర్యాపేట కోదాడ మధ్యకు పోయి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఫోన్లు ఉంటుంది. దీని వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం, ఇట్లా వాళ్ళు ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసిరు. సినిమా ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసిరు, రియల్టర్లని బ్లాక్మెయిల్ చేసిరు. అన్న మీకు ఇంకో మంచి మాట చెప్తా, ఒక ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు, ఆయన మీద ఇలా కన్ను పడ్డది, నెంబర్ 2దో నెంబర్ 3దో కన్ను పడ్డది. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపి ఇంట్లోకి వెళ్ళి 2 కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చిర్రు, పంచనామా చేయలే, కేసు చేయలే, 2 కోట్లు తీసుకుపోయారు పోలీసు వాళ్ళు. తరువాత వాళ్ళ ఇంట్లో తుపాకులు పెట్టి 13 కోట్లు నగదు ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించారు, మన పేపర్లలో వచ్చింది ఆ కంపెనీ పేరు. అదృష్టం ఏంటంటే ఇవాళ ఆయన టీవీ ఛానల్కి ఓనర్ అయ్యిండు, పేరు చెప్పడం నాకు మంచిగా ఉన్నది. జర మీరే ఎంక్వైరీ అయ్యారన్నా, ఫోర్త్ ఎస్టేట్ అన్న మీరు, మేము తప్పులు చేస్తే, రాజకీయ నాయకులు చట్టాలు చేసిన వాళ్ళు తప్పులు చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ తప్పు చేస్తే, జ్యుడిషియరీ తప్పు చేస్తే, స్క్రూటినీ చేయాల్సినటువంటి మా మీడియా మిత్రులకి మేము సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు ఇళ్ళకి వెళ్ళి కూడా తుపాకులు పెట్టి పైసలు ఎత్తుకపోతున్నారు అన్న, అందుకని ఒకసారి దయచేసి ఆలోచించండి. ఆ టీవీ ఛానల్ యజమాని కూడా దయచేసి వెంటనే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి, ఇవ్వాలనో రేపు కంప్లైంట్ ఇవ్వాలని నేను వారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇంకో 4 రోజులు చూస్తా, ఆయన ముందుకు రాకపోతే ఆయన పేరు కూడా నేనే బయట పెడతా. టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్, వాళ్ళ దగ్గర ఎట్లుంటాయండి, పోలీసు వాళ్ళు రికార్డు చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి? ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్? ఎందుకు రిమాండ్ చేయొద్దు నిన్ను? ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? 100 రూపాయలు దొంగతనం చేస్తే ఎత్తుకో చేస్తారు కదా లోక లాకప్లో. ఇల్లీగల్గా రికార్డు చేసినటువంటి సీడీలు డివైసులు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్? మాకు భద్రత ఇయ్యరా? ఏంది మీరు ఇటు రింగ్ టోన్ ఏంది? భద్రత మాదే, బాధ్యత మాదే. అయ్యా డీజీపీ గారు, మాకు భద్రత ఇయ్యండి, మాకు బాధ్యత తీసుకోండి, ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయండి, చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం, లీగల్ రెమెడీస్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అని అండి. నేను అడుగుతారా, ఎక్కువైందా? థ్యాంక్ యూ అండి.